9 సినిమా చూశాను అండ్ చాలా చాలా బాగుంది. ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్లో చాలా మంచి లైన్, చాలా టచింగ్ స్టోరీ చెప్పారు. అండ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఇస్ సో గుడ్. రియల్లీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, బట్ క్లైమాక్స్ ఇస్ సో సో గుడ్. యునో లైక్ అందరం ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చుని వీ ఫెల్ట్ ద ఎమోషన్ హీరో ఆ సినిమాలో ఏదైతే ఫీల్ అవుతాడు. అండ్ కార్తికేయ గారు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, వెదర్ ఇట్ వాస్ ఫైట్స్ ఆర్ హిస్ పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగా చేశారు. చాలా కనెక్ట్ అయ్యాము ఆయన క్యారెక్టర్కి అండ్ ఇట్స్ ఫీల్ రియలీ గ్రేట్ టు సీ హిమ్ డూ సచ్ ఎ గుడ్ జాబ్. అండ్ మహేష్ గారు ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్, ఆయన కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఆయన కథని ఇలా చెప్పడం, ఒక కొత్తగా ట్విస్ట్తో ఇంట్రికేట్గా చెప్పారు. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ తప్పకుండా చూడాలి మీరందరూ. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ ఫిల్మ్ దట్ యుల్ థింక్ అబౌట్ అండ్ యునో మన థాట్స్ మారుతాయి. చాలా మంచి సినిమా, తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. గుణా 369 ఇవాళ ప్రీవియస్ షో చూడడం వచ్చింది, చూసాము ఈ సినిమా. నిజంగా ఈరోజు చూసుండకపోతే నేను మిస్ అయ్యేవాడినేమో అనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా క్లోజ్ ఫ్రెండ్స్ కడియాల అనిల్ కానివ్వండి, ప్రవీణ కానివ్వండి, అలాగే మల్లాల శివ గారు, వాళ్ళు నిర్మాతలు, వాళ్ళు బేసిక్గా యాంకర్స్, జర్నలిస్టులు, అలాంటి వాళ్ళు సినిమా మీద మక్కువతోటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఇవాళ యూత్కి ఉపయోగపడే సినిమా, అలాగే ఫ్యామిలీ పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా, ఎక్స్ట్రాడినరీ ఒక మెసేజ్ దీనిలో పాస్ చేయడం జరిగింది విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. ఇది ఆర్ట్ ఫిల్మ్ అనుకున్నారు కాదు, చాలా మంచి కమర్షియల్ ఎలిమెంట్తో తీసిన సినిమా. ఎవ్రీథింగ్ ఫైట్స్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, ఎస్పెషలీ కార్తికేయ గారి ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్, డబ్బింగ్ చెప్పిన విధానం ఎక్స్ట్రాడినరీ. అండ్ మన మహేష్, జబర్దస్త్ మహేష్, అతను ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేశాడు. అలాగే ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా, ఈవెన్ శివాజీ రాజా క్యారెక్టర్ అతను మంచి ట్విస్టింగ్ క్యారెక్టర్. అలాగే హేమ, దిల్ రమేష్, అలా ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా పోషించారు. డైరెక్టర్ గారు చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపించినా కానీ నిజంగా బోయపాటి గారి శిష్యుడే అనిపించారు. ఆయన మంచి భవిష్యత్తుకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమా మీ అందరూ ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ దిస్ ఫిలిం, బట్ ఓన్లీ ఆన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ బ్లెస్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి మూవీని ఎప్పుడూ మీరు ఆదరించే మంచి ప్రేక్షకులు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా బాగుంది. నేను కొంచెం లేట్గా చూశాను కానీ ఆల్రెడీ మీరు అందరూ చూసి సక్సెస్ చేశారు. ఇంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమాకి ఇంకా క్రేజ్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆడపిల్లల జోలికి వస్తే వాళ్ళ గతి ఏమవుతుందో మీరే చూశారు కదా. సో కొంచెం ప్లీజ్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మగపిల్లలు ఆడవాళ్ళ జోలికి రాకండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సర్ప్రైజ్ అయ్యా. ఒకటి అది గుణ యాక్చువల్లీ బిజీ ఉన్నాడు, బట్ నాకు మహేష్ దొరికాడు. అమేజింగ్ పర్ఫార్మెన్స్ బై మహేష్ అండ్ కార్తికేయ, నాకు చాలా నచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఐ థింక్ రంగస్థలం తర్వాత అనుకుంటా మళ్ళీ ఒక చేంజ్ ఓవర్, ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ చేశాడు. ఐ ఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్ అండ్ ఫర్ ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ మ్యాన్, చాలా బాగా చేశావు. రియలీ రియలీ హ్యాపీ ఫర్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ.